అందరికి నమస్కారం. 2 రూపాయల కాఫీ పౌడర్ ప్యాకెట్ని నేను 2 విధాలుగా మొక్కలకి ఇవ్వబోతున్నాను. ఒకటి ఇండోర్ ప్లాంట్స్కి ఇస్తున్నాను, అలాగే మరొకటి అవుట్డోర్ ప్లాంట్స్కి ఇస్తున్నాను. ఎలా ఇస్తున్నాను, ఎంత క్వాంటిటీలో ఇస్తున్నాను తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నా చేతుల్లో 2 బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో ఇండోర్ ప్లాంట్స్కి వాడతాను, అలాగే మరొకటేమో అవుట్డోర్ ప్లాంట్స్కి వాడతాను. మరి ఇండోర్ ప్లాంట్స్కి ఎలా ఇస్తున్నాను, ఎలా వాటర్లో కలిపి డైల్యూట్ చేసిస్తానో చూడండి. ఇక్కడ నేను 1 మగ్గు వాటర్ తీసుకున్నాను, అంటే ఆల్మోస్ట్ 1 లీటర్ వరకు వాటర్ ఉంటాయి. ఇలా నేను మగ్గుతో వాటర్ ఎందుకు తీసుకున్నానంటే చిన్న గార్డనర్స్కి, కొత్తగా గార్డెన్ చేసే వాళ్ళకి సింపుల్గా అర్థమయ్యేలాగా ఉంటుందని ఇలా మగ్గుతో వాటర్ తీసుకున్నాను. ఇక్కడ నేను 1 బ్రూ ప్యాకెట్ తీసుకున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ దయచేసి వినండి. జనరల్గా మనము ఏ కవర్స్ అయినా లేదా ఇలా ప్యాకెట్స్ అయినా కట్ చేయాలనుకున్నప్పుడు వాటిపైన ఇలా మార్కింగ్ చేసి ఉంటుంది కదా, అంతవరకు కట్ చేయాలని మార్కింగ్ చేస్తారు కదా, అలా కట్ చేయకండి. ఎందుకంటే అలా కట్ చేసినప్పుడు చిన్న పీస్ అనేది ప్యాకెట్ నుంచి సపరేట్ అయిపోతుంది. కాబట్టి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెంగా కవర్కి ఉండేలాగా ప్యాకెట్ని కట్ చేయండి. అంటే ఇలా అటాచ్ అయ్యి ఉండాలన్నమాట. ఇలా అటాచ్ అయినప్పుడు ఆ చిన్న పీస్ కూడా ప్యాకెట్కి అనేది ఉండిపోతుంది. అది సపరేట్ అవ్వకుండా మనము బయట డిస్పోజ్ చేసినప్పుడు, ఏమన్నా జంతువులు తిన్నప్పుడు వాటికి లోపలికి వెళ్ళకుండా అది హెల్ప్ అవుతుందన్నమాట. మీకు అర్థమయ్యేలాగా కొంచెం వివరంగా చెప్తాను, దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి. మనము జనరల్గా ఇంట్లో ఫుడ్ మిగిలిపోయినప్పుడు కవర్స్లో లేదా పేపర్ బ్యాగ్స్లో బయట పడేస్తూ ఉంటాం కదా, అంటే డస్ట్బిన్లో వేస్తూ ఉంటాం కదా, ఇలా చిన్న పీసెస్ కూడా ఆ ఫుడ్లో కలిసిపోయి మూగ జీవాలు తిన్నప్పుడు వాటి పొట్టలకు వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. పాపం వాటికి తెలియకుండానే అవి తినేస్తూ ఉంటాయి, వాటి వల్ల వాటికి హాని జరగచ్చు. అందుకని మీరు ఇలా కొంచెం పెద్ద సైజువి ప్యాకెట్లు ఉన్నప్పుడు సపరేట్ చేసేయండి, ఫుడ్ సపరేట్ చేయండి. ఇలా ప్లాస్టిక్ కవర్స్ ఉంటే వాటిని సపరేట్ చేసేసి సపరేట్గానే డస్ట్బిన్లో వేయండి. వాటి వల్ల వాటికి మూగజీవాలు తిన్నప్పుడు జస్ట్ ఓన్లీ ఫుడ్ని మాత్రమే తింటాయి, ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ని తినవన్నమాట. ప్లాస్టిక్ యూజ్ని మనం ఎలాగో తగ్గించలేకపోతున్నాం కాబట్టి మన చేతనైనంత వరకు ఇలా చిన్న చిన్న విషయాల్లో కూడా కొంచెంగా జాగ్రత్త పడదాం. మనతో పాటు మూగ జీవాలను కూడా కాపాడడానికి తప్పకుండా ట్రై చేద్దాం. ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోదాము, గార్డెనింగ్ గురించి మాట్లాడుకుందాము. ఇలా నేను లీటర్ వాటర్లో 1 ప్యాకెట్ మొత్తం కట్ చేసి వేసుకున్నాను అన్నమాట. అయితే ఇక్కడ నేను ఇంకా ఎక్స్ట్రాగా ఎటువంటి వాటర్ కలపట్లేదు. ఎందుకంటే చూడండి, కాఫీ పౌడర్ కలిపినా కూడా నీళ్ళు అనేది కొంచెం పలచగానే ఉన్నాయి, అంటే లైట్గా ఉన్నాయన్నమాట, డార్క్ షేడ్లో లేవు. ఇలా ఉన్నప్పుడు మీరు ఎక్స్ట్రాగా మళ్ళీ వాటర్ కలపాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఇంకా కొంచెం క్వాంటిటీ ఎక్కువయ్యి మీరు తీసుకున్న వాటర్ మరింత డార్క్ కలర్లో ఉంటే మాత్రం తప్పకుండా 1:2 ఇంకా కొంచెం ఎక్కువ కూడా వాటర్ కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు వీటికి అవసరం లేదు, డైరెక్ట్గా మీరు మొక్కలకి ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం కూడా జరగదు. ఇప్పుడు నేను మనీ ప్లాంట్కి ఇస్తున్నాను. మనీ ప్లాంట్కి ఎందుకు ఇస్తున్నానంటే మనీ ప్లాంట్ ఎసిడిక్ లవింగ్ ప్లాంట్ అనమాట. అంటే సాయిల్ అనేది ఎసిడిక్గా ఉంటే అది చక్కగా బుషీగా గుబురు గుబురుగా పెరుగుతుంది, ఆకులు కూడా చాలా పెద్ద సైజులో పెరుగుతాయి. నైట్రోజన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకులు కూడా చక్కగా మంచి కలర్తోటి షైనీగా పెద్ద సైజులో పెరుగుతాయి. ఇండోర్ ప్లాంట్స్కి ఎప్పుడైనా సరే ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా సరే ఇవ్వాలనుకున్నప్పుడు, సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే ఇవ్వండి. ఇంకా ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీనే ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనీ ప్లాంట్ ఏజ్ వచ్చేసి 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 1/2 లీటర్ వరకు ఇస్తున్నాను, ఎక్కువ కూడా అవసరం లేదు. మీరు మొక్క సైజు ఏజ్ని బట్టి అలాగే పాట్ సైజ్ బట్టి ఎంత ఫర్టిలైజర్ ఇవ్వాలో చూసి జాగ్రత్తగా ఇవ్వాలి. అంతేకాకుండా మనీ ప్లాంట్కి ఇలా మాస్టిక్ ఉంటుంది కదా, ఇలా మాస్టిక్ కూడా ఇదే లిక్విడ్ ఫర్టిలైజర్ తోటి పైన నుంచి ఇలా తడిపేయండి. ఇలా తడపడం వల్ల ఏరియల్ రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ కూడా ఈ ఫర్టిలైజర్ అనేది చక్కగా అంది, ఆకులు మరింత పెద్ద సైజులో పెరుగుతాయి. ఇప్పుడు నేను తమలపాక మొక్క కూడా ఇస్తున్నాను, చూడండి.
చిన్న తమలపాకు మొక్క అన్నమాట. 10 డేసే అవుతుంది తీసుకొని కూడా. సమ్మర్ సీజన్ కదా, నేను రిపోర్ట్ చేయదలుచుకోలేదు. అనవసరంగా రిపోర్ట్ చేసి వాటికి ట్రాన్స్ప్లాంట్ షాక్ గురి చేసి మొక్క చనిపోతుందేమోనని భయపడి నేను ఇలా వేరే మొక్క మొదట్లో పెట్టుకున్నాను. చిన్న చిన్న ఆకులు చిగుర్లు చాలా బాగా వచ్చాయి, చక్కగా బ్రతికేసింది. నేను జూన్లో మళ్ళీ ఈ తమలపాకు మొక్కని రిపోర్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఈ మొక్క గొడిస్తున్నాను. తమలపాకు మొక్క కూడా ఎస్టిక్గా ఉండాలన్నమాట సాయిల్ అనేది. ఈ ఫర్టిలైజర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అయితే 15 డేస్కి ఒకసారి మాత్రమే ఇవ్వండి. ఇంకా రంగురంగు ఆకులతో ఉన్న క్రోటాన్స్, ఏ క్రోటాన్స్ అయినా పర్వాలేదు, చక్కగా ఇవ్వచ్చు. వీటికి కూడా ఎసిడిక్ సాయిల్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇలా మీరు సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే ఇవ్వాలి ఇండోర్ ప్లాంట్స్కి. ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఎంత కావాలో అంత క్వాంటిటీయే ఇవ్వాలి. ఇలా ఇచ్చారనుకోండి, ఆకులు కూడా చక్కగా కలర్ఫుల్గా అందంగా చక్కటి సైజుతో వస్తాయన్నమాట. ఇప్పుడు అవుట్డోర్ ప్లాంట్స్కి కాఫీ పౌడర్ కలిపి మరింత స్ట్రాంగ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇక్కడ బియ్యము మరియు కందిపప్పు కడిగిన నీళ్ళు తీసుకున్నాను, ఒక రోజు క్రితమే అన్నమాట. ఫర్మెంట్ అవ్వలేదు, ఎటువంటి స్మెల్ కూడా లేదు. ఇప్పుడు వీటిని మనము ఒకసారి మెజర్ చేసుకుందాము. మెజర్ చేసుకొని కాఫీ పౌడర్ కలుపుకుందాము. ఇక్కడ నేను ఎందుకు మెజర్ చేస్తున్నానంటే, మనము లీటర్కి ఒక ప్యాకెట్ వరకు తీసుకున్నాము కదా, వాటిని డైరెక్ట్గా మొక్కలకు ఇవ్వకుండా ఇలా బియ్యము కందిపప్పు మినపప్పు కడిగిన వాటర్లో కలిపి ఇచ్చామనుకోండి, అది డబల్ ధమాకా లాగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. ఎందుకంటే సన్లైట్లో పెరిగే మొక్కలకి న్యూట్రియన్స్ అనేది ఎక్కువగా అవసరం కాబట్టి. ఇలా మీరు బియ్యము కడిగి నీళ్ళల్లో కలిపించారనుకోండి, ఎన్పికే వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇంకా మైక్రోన్యూట్రియన్స్తో పాటు మనం నైట్రోజన్ కూడా అందించినట్టు ఉంటుంది కాబట్టి చక్కగా పనిచేస్తుంది. ఇక్కడ నేను లీటర్కి ఒక ప్యాకెట్ వరకు కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని ఈ బియ్యం కడిగి నీళ్ళల్లో వీటిని కూడా కలిపేసి మొక్కలకి ఇవ్వాలన్నమాట. మీకు ఒక డౌట్ రావచ్చు, ఓన్లీ ఇలా ప్లెయిన్ వాటర్తోటే కాఫీ పౌడర్ కలిపి మొక్కలకి ఇవ్వచ్చు కదా అంటే, ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం జరగదు. కానీ ఇలా బియ్యం కడిగి నీళ్ళతో పాటు ఇలా కాఫీ పౌడర్ కూడా కలిపించారనుకోండి, అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొత్తగా గార్డెనింగ్ చేయాలనుకునే వాళ్ళు బై ఛాన్స్ ఒకవేళ కాఫీ పౌడర్ ఎక్కువ కలిపినా ఇలా బియ్యం కడిగిన నీళ్ళతోటి అవి బ్యాలెన్స్ చేస్తే మొక్కలకు అనేది ఎటువంటి హాని అనేది జరగదన్నమాట. ఎందుకంటే బియ్యం కడిగిన నీళ్ళు ఒక మైల్డ్ ఫర్టిలైజర్ కాబట్టి ఇలా కాఫీ పౌడర్తో కలిపినప్పుడు అవి చక్కగా బ్యాలెన్స్ అయ్యి మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ అవి తీసుకుంటూ ఉంటాయి. ఇంకా నేను పైగా ఎటువంటి ఎక్స్ట్రాగా వాటర్ కూడా కలపట్లేదు, ఈ రెండు కలిపేసి మొక్కలకు ఇస్తున్నాను. ఇప్పుడు బిల్వపత్రం మొక్కకి ఇస్తున్నాను. బిల్వపత్రం ఆకులు కొంచెం డల్గా అనిపిస్తున్నాయి, కొంచెం నైట్రోజన్ క్వాంటిటీ తగ్గింది కాబట్టి. ఇప్పుడు నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను, అలాగే ఈ చామంతి మొక్క కూడా ఇస్తున్నాను. ఇలా మీరు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. ఇప్పుడు నేను లెమన్ గ్రాస్ కూడా ఇస్తున్నాను. ఇంకా మందార మొక్క ఈ మధ్య కొంచెం డల్గా అయిపోయింది, ఆకులు కూడా చిన్న సైజులో వస్తున్నాయి, పువ్వులు మాత్రం బాగానే పోస్తున్నాయి, కానీ కొంచెం చూడడానికైతే డల్ అనిపిస్తుంది. ఇలాంటి ఫర్టిలైజర్ ఇవ్వండి. పువ్వులు కూడా చూడండి, కొంచెం కమిలిపోయినట్టుగా ఉన్నాయి, ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఈ మందార మొక్కకు కూడా ఇస్తున్నాను. అయితే మందార మొక్క కొంచెం పెద్దది కాబట్టి నేను ఆల్మోస్ట్ ఒక 1/2 లీటర్ వరకు ఇస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం వాటర్ కలిపి లీటర్ వరకు కూడా ఇవ్వచ్చు అన్నమాట, అది మీ ఇష్టము. ఇంకా విరజాజి మొక్క కూడా ఇస్తున్నాను. విరజాజి మొక్క కూడా పువ్వులు పూస్తున్నాయి, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత పువ్వులు పూయడం లేదు, కొంచెం తక్కువగానే పూస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ మొక్కకు కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నాను. ఇలా మీరు పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి, ఏ మొక్కలకైనా ఆకుకూరలకి అన్నిటికీ ఇవ్వచ్చు అన్నమాట. ప్రతి ఒక్క మొక్కకి ఈ ఫర్టిలైజర్ అనేది మీరు వాడుకోవచ్చు. అయితే మీరు ఇండోర్ మొక్కలకి ఇవ్వచ్చా అంటే తప్పకుండా ఇవ్వచ్చు. అయితే ఇండోర్ మొక్కలకి ఇవ్వాలనుకునేటప్పుడు మాత్రం మరింతగా వాటర్ యాడ్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు నేను విరజాజికి కూడా ఇస్తున్నాను. విరజాజికి కూడా ఒక 1/2 లీటర్ వరకు ఇస్తున్నాను. ఇంకా ఇక్కడ చూసారు కదా వామాకు, చిన్న పాట్లో పెట్టుకున్నాను. నేను వామాకు లెమన్ గ్రాస్ రెగ్యులర్గా టీలో యూస్ చేసుకుంటాను, నా గార్డెన్లో ఎప్పుడు ఉంటాయి ఇవి. కొంచెంగా ఇస్తున్నాను అన్నమాట, రెగ్యులర్గా వామాకి నేను ఎక్కువగా ఫర్టిలైజర్ ఇవ్వను, ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ మాత్రమే ఇస్తాను. ఇంకా పుదీనాకు ఇస్తున్నాను. పుదీనాను కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు, కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఆకులు కూడా కొంచెం కమిలిపోయినట్టుగా ఉన్నాయి చూడండి.
మార్కెట్ నుంచి ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చుకొని ఇలా మట్టిలో పెడితే చాలు, చాలా చక్కగా బ్రతికేస్తుంది. ఎలా పెంచాలో కూడా మన ఛానల్లో వీడియో చేసి పెట్టాను, చూడని వాళ్ళైతే వెళ్ళి చూసి పెంచుకోండి. చిన్న ప్లేస్లో చిన్న పాట్లో ఇలా హ్యాంగింగ్ పాట్లో కూడా పెంచుకోవచ్చు అన్నమాట. రెంట్ హౌస్లు ఉండేవాళ్ళు బాల్కనీలో కొంచెం సన్లైట్ వస్తే చాలు, చాలా చక్కగా పెరుగుతుంది. పెస్ట్ కూడా అసలుకి ఏం అటాక్ చేయదు, వాటర్ కూడా చాలా తక్కువగా పడతాయి. ఆర్గానిక్ వేలో మనం ఇంట్లోనే పుదీనాను చాలా చక్కగా పెంచుకోవచ్చు. ఇలా ఎక్కువగా కష్టపడకుండా ఇంట్లో దొరికే వాటితోటే ఈజీగా ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసుకొని ఇలా చిన్న చిన్న పాట్స్లో కూడా పుదీనాని కొత్తిమీరని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ పుదీనా కూడా నేను కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఇలా మీరు ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే 15 డేస్కి ఒకసారి ఇవ్వండి. ఇప్పుడు నేను మరువ మొక్క కూడా ఇస్తున్నాను. మరువ మొక్క నేను ఈవినింగ్ సన్లైట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. నాకు గ్రౌండ్ ఫ్లోర్లో కొంచెం సన్లైట్ అనేది ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొండోలు ఇటువైపు కొండోలు అటువైపు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెంగా ఫర్టిలైజర్ ఇచ్చాను. ఇంకా కలబంద కూడా ఇస్తున్నాను. కలబంద కూడా ప్రతి ఒక్క ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు కదా, మరి ఎటువంటి ఫర్టిలైజర్ ఇస్తే అవి చక్కగా పెరుగుతుందంటే ఇలాంటి ఫర్టిలైజర్ ఇవ్వండి, చాలా చక్కగా బ్రతికేస్తుంది. వారంలో ఒకసారి బియ్యం కడిగి నీళ్ళు ఇవ్వచ్చు. అలాగే ఇలా 15 డేస్కి ఒకసారి ప్లెయిన్ వాటర్లో కాఫీ పౌడర్ కలిపి ఇచ్చారనుకోండి, చక్కగా గ్రీనిష్గా పెరుగుతుంది. ఒక కప్పు కాఫీ తాగితే మనమంత యాక్టివ్గా హుషారుగా ఉంటామో, ఇలా కాఫీ పౌడర్ లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో చేసి మీ మొక్కలకి ఇవ్వండి. రిజల్ట్ ఏంటో మీరే స్వయంగా చూస్తారు. అయితే కాఫీ పౌడరు మొక్కలకి ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఎక్కువగా ఇవ్వకూడదు అన్నమాట, 15 to 20 డేస్కి మాత్రమే ఇవ్వాలి. రెగ్యులర్గా ఇవ్వద్దు. ఆకులు పచ్చగా ఉంటాయి కదా, బుష్షిగా పెరుగుతాయి కదా అని ఇస్తే మాత్రం డెఫినెట్గా మొక్కలకి హాని జరుగుతుంది. మరి ఇదే లిక్విడ్ని మీరు తులసికి ఇంకా మిగతా ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అంటూ లేవు. ప్రతి ఒక్క మొక్కకి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు. ఇలా ఇవ్వడం వల్ల మొక్కల వేర్లు కూడా కొంచెం స్ట్రాంగ్ అయ్యి మొక్కల దగ్గర ఉన్న చిన్న చిన్న పెస్ట్ ఉంటుంది కదా, స్నేల్స్, అవి కొంచెం దూరం అవుతాయి అన్నమాట. అంతేకాకుండా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్, కంపోస్టు మొక్క ఈజీగా అందుకోవడానికి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఫంగస్ అవి కూడా తగ్గుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.